ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. షుగర్ వ్యాధితో బాధపడే వారందరికీ కూడా ఎంత తిన్నప్పటికీ ఆశించిన విధముగా బలము చేకూరదు, శక్తి వచ్చినట్లు అనిపించదు. ఎప్పుడూ నీరసంగా, శక్తిహీనంగా వాళ్ళ శరీరాన్ని వాళ్ళు కాస్త ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. తీసుకున్న ఆహారం అంతా పొట్టలు అరుగుతుంది, చక్కెరగా మారుతుంది, చక్కెర రక్తం లోపలికి వెళుతుంది. రక్తములో చక్కెర ఉన్నంత మాత్రాన శక్తి విడుదల కాదు. రక్తములో చక్కెర కణాల లోపలికెళ్ళి మండాలి, అప్పుడే శక్తి వస్తుంది అన్నమాట. మరి ఎక్కువ తిందామా బలం రావాలని షుగర్ పెరిగిపోతూ ఉంటుంది, తక్కువ తిందామా షుగర్ డౌన్ అయి నీరసం వస్తూ ఉంటుంది. చేత వీళ్ళందరికీ నీరసం తగ్గాలి, షుగర్ పెరగకూడదు. షుగర్ పేషెంట్స్ ఎక్కువగా కూడా చూస్తే బరువు తగ్గిపోతూ కాస్త బలహీనంగా ఎక్కువ కనపడుతూ ఉంటారు, కండ పుష్టి కూడా బాగా తగ్గిపోతుంది. ఇలాంటి షుగర్ వ్యాధితో బాధపడే వారికి షుగర్ పెరగకుండా బలాన్ని, కండ పుష్టిని, మరి ఎక్కువ శక్తిని చక్కగా ఇచ్చే ఆహారాలు ఏవి? ఏవి తిన్నప్పటికి కూడా వీళ్ళకి బలం, బరువు పెరగాలి, కండపుష్టి రావాలి, కానీ షుగర్ పెరగకూడదు. మరి ఇలా హెల్ప్ చేసే ప్రకృతి సిద్ధమైన పోషకాలు రెండు ఉన్నాయి. ఆ పోషకాలు ఉన్నాయి కనుక మనం బాగా తింటే ఈ లాభం మీ అందరికీ చేకూరుతుంది అన్నమాట. ఏమిటి ఆ పోషకాలంటే మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు. ఈ రెండు త్వరగా రక్తము లోపలికి చేరవు, త్వరగా మరి రక్తంలో చక్కెరని పెంచవు. ఎందుకు అంటే మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు పొట్ట ప్రేగుల్లో మెల్లగా అరుగుతాయి, దశల వారీగా అరుగుతాయి. ఈ మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు స్లోగా అరిగి స్లోగా రక్తం లోపలికి చక్కెర వెళ్ళేటట్టు చేస్తాయి అన్నమాట. ఎందుకంటే కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు ఉన్న ఆహారాలు జీర్ణక్రియకు కాస్త ఆలస్యం అవుతూ ఉంటాయి. అందుకని మెల్లగా ఏదో కుంపట మీద ఆహార పదార్థాలు వండుకున్నప్పుడు చూడండి, వేడి తక్కువతో మెల్లగా ఎక్కువసేపు ఉడుకుతూ ఉంటాయి అన్నమాట, మాడకుండా. అట్లా కంఫర్ట్ ఇక్కడ కూడా అంతే, స్లోగా వెళుతుంటాయి అన్నమాట. కాబట్టి రక్తం లోపలికి చక్కెర స్పీడ్గా వెళ్ళవు. అదే పిండి పదార్థాలు ఉన్న ఆహారాలు అనుకోండి, త్వరగా అరిగిపోయి త్వరగా రక్తం లోపలికి చేరిపోతాయి అన్నమాట. కాబట్టి త్వరగా రక్తంలో చక్కెర పెరిగే అవకాశం అక్కడ ఉంటుంది. కాబట్టి కార్బోహైడ్రేట్స్ని తగ్గించేయాలి లేదా మానాలి, ప్రోటీన్ ఫుడ్ని, ఫ్యాట్ ఫుడ్ని బాగా వీళ్ళు తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్నప్పుడు వీళ్ళకి షుగర్ పెరగదు. ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకుంటే కండ పుష్టి, మజిల్స్ బిల్డ్ అవుతుంది, కాస్త వీళ్ళకి ఎముకల పైన కండ పెట్టుకొని చూడటానికి పుష్టిగా బాగున్నట్టు అనిపిస్తారనమాట. అలా కండ పుష్టికి ఎక్కువ కొవ్వు ఉండటం వల్ల కూడా షుగర్ పేషెంట్స్కి షుగర్ డౌన్ అవ్వకుండా, ఒకవేళ భోజనం 2-3 గంటలు లేట్ అయినా నీరసం రాకుండా ఎక్కువసేపు శక్తిని ఇవ్వడానికి కొవ్వులు ఉపయోగపడతాయి. మనం తినే ఆహార పదార్థాలన్నింటిలోకెల్లా జీర్ణక్రియకి ఎక్కువ సమయం పట్టేది కొవ్వులకే. కాబట్టి జీర్ణకోశంలోనే ఎక్కువ ఉండాలి, కానీ ఒకేసారి రక్తం లోపలికి దూకేసేటట్టు షుగర్ పేషెంట్లు తినకూడదు అన్నమాట. అందుకని కొవ్వు పదార్థాలు మెల్లగా అరుగుతుంటాయి. 1 గ్రాము కొవ్వు పదార్థాలు 9 క్యాలరీలు శక్తినిస్తుంది. అదే 1 గ్రాము మాంసకృత్తులు 4 క్యాలరీలు శక్తినిస్తాయి. 1 గ్రాము పిండి పదార్థాలు 4 క్యాలరీలు శక్తినిస్తాయి అన్నమాట. అంటే పిండి పదార్థాలు మాంసకృత్తుల కంటే రెట్టింపు శక్తిని కొవ్వు ప్రసాదిస్తూ ఉంటుందన్నమాట, అందిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు ఉన్న పదార్థాలు డయాబెటీస్ పేషెంట్స్ ప్రధానంగా తినాలి. కానీ మీరందరూ తెలుసో తెలియకో పిండి పదార్థాలు ఎక్కువ ఉన్న ధాన్యాలు, రవ్వలు, పిండ్లు వీటినే టిఫిన్ రూపంలోనో, అన్నం రూపంలోనో, మరి స్నాక్స్ రూపంలోనో చేసుకుని తినేస్తూ ఉంటారు. అందుకని ధాన్యాలు మాంసకృత్తులు తక్కువ, కొవ్వులు తక్కువ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇలాంటి వాటి వాడకం తగ్గించండి. విత్తనాలు ఎక్కువ వాడుకోండి, మాంసకృత్తులు ఎక్కువ, కొవ్వులు ఎక్కువ. ధాన్యాలకి విత్తనాలకి తేడా ఏమిటో తెలుసా? నూనె వచ్చే వాటన్నిటినీ విత్తనాలు అంటారు. నూనె రాకుండా పిండి పదార్థాలు ఎక్కువ ఉండి మనం అన్నంలాగా వండుకునే వాటన్నిటిని ధాన్యాలు, చిరుధాన్యాలు అంటారు కదా, ఇవన్నమాట. అందుకని విత్తన కోవకు చెందినవన్నీ మీకు చాలా మేలు చేస్తాయి షుగర్ పేషెంట్స్కి. మరి విత్తన కోవకు చెందినవన్నీ అంటే నువ్వులు, వేరుశనగ పప్పులు, పచ్చి కొబ్బరి, రాజ్మా గింజలు, బఠానీలు, శనగలు,
పెసలు, బొబ్బర్లు మరి ఇట్లాంటివన్నీ కూడా. అంటే ఇవి ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి, బఠానీలు, శనగలు, బొబ్బర్లు కూడా. ఇలాంటి వీటితో పాటు పుచ్చగింజల పప్పు, గుమ్మడి గింజల పప్పు, పొద్దుతిరుగుడు పప్పు, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, వాల్నట్స్ ఇవన్నీ కూడా విత్తనాల కొవ్వకు చెందినవి అన్నమాట. ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి. కొన్ని నూనె వచ్చే గింజలు, నూనె రాని గింజలు, బఠానీలను, పెసలు, బొబ్బర్లు, శనగలు, ఈ మూడు నూనె రావు కానీ ప్రోటీన్ ఎక్కువ. నేను ఇవి మూడు యాడ్ చేశాను ఇందులో, నేను నాలుగు. మిగతావన్నీ ఫ్యాట్ ఎక్కువ ఉంటాయి, ఇందులో ఫ్యాట్ తక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది కానీ. అందుకని ఈ రకాలన్నీ కూడా షుగర్ వ్యాధితో బాధపడేవారు షుగర్ పెరగకుండా, మరి బరువు పెరగాలన్నా, కండపుష్టి రావాలన్నా ఇలాంటి వాటిని తినాలన్నమాట. ఇవన్నీ ఎండు స్థితిలో ఉన్నప్పుడు మరి ఆయిల్తో ఉంటాయి కాబట్టి ఆయిల్గా ఉన్నప్పుడు మనం తినలేము, ఎండు స్థితిలో ఉన్నప్పుడు ఆ తొక్క పేడు గట్టిగా ఉండి మనం నమలలేము. కాబట్టి ఇలాంటి వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవాలి అంటే, ఇప్పుడు పచ్చి బఠానీలు ఉంటాయి మార్కెట్లో కాయలొలుసుకు తినేయచ్చు, పచ్చి శనగ మండ అమ్ముతారు, ఆ శనగల మండ ఒలుసుకున్నట్టు తినేయండి, పచ్చి కందికాయలు అమ్ముతారు అట్లా ఫ్రెష్గా తినేసేసేయండి. హై ప్రోటీన్, 25% ప్రోటీన్ ఉంటుంది కందిపప్పులో. అలాంటి ఫ్రెష్ కందులు దొరికినప్పుడు తినండి, పచ్చి కొబ్బరి మొక్కలు తినండి. అసలు పచ్చి కొబ్బరి బాగా వాడుకుంటే అసలు షుగర్ అస్సలు పెరగదండి. ఎంత బలమో, ఎంత మీకు పీచు పదార్థాలు ఉండి రక్తము లోపలికి చక్కెర వెళ్లకుండా భలే కంట్రోల్ చేసేస్తుంది అనమాట. షుగర్ పేషెంట్స్కి పచ్చి కొబ్బరి చాలా చాలా మంచిది అనమాట. అందుకని ఇలాంటివన్నీ కూడా అట్లా ఫ్రెష్గా తినండి. ఇక ఎండు విత్తనాలు ఉంటాయి, డైరెక్ట్గా గ్రైండ్ చేస్తే ఆయిల్ వచ్చేస్తుంది. వేరుశెనపప్పులు, నువ్వులు, పుచ్చగింజలు, పొద్దుతిరుడు పప్పు, ఇవన్నీ కూడా జీడి బాదం పిస్తా పప్పులు అన్నీ కూడా ఆయిల్ ఎక్కువ వస్తుంది. ఇలాంటి వాటిని ముఖ్యంగా మనం నానపెట్టుకు తినొచ్చు, కంపల్సరీ నానపెట్టేసేయాలి. ప్రొద్దునే నీళ్ళల్లో పోసేస్తే సాయంకాలానికి నానుతాయి. సాయంకాలం తినాలన్నప్పుడు నానపెట్టుకుని అట్లా తినేసేయండి. మార్నింగ్ తినాలనుకోండి, నైట్ నీళ్ళల్లో వేసేసి వీటిని మార్నింగ్ తిన, రెండు పూట్ల వీటిని వాడుకోవచ్చు అండి. ఒక పూట కొన్ని రకాలు, ఒక పూట మరికొన్ని రకాలు. వీటిని క్వాంటిటీ సరిపడా, మీ అరుగుదలకి ఇబ్బంది లేకుండా, ఆకలికి ఇబ్బంది లేకుండా మీరు వాటిని తినొచ్చు. ఇందులో రాజ్మా గింజలు, సోయా చిక్కుడు కూడా వస్తాయి, హై ప్రోటీన్ అన్నమాట. ఇవి కూడా ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఈ విత్తనాలు కూడా మీరు వీటిని పచ్చిగా నానపెట్టుకు తినకూడదు. ఎందుకంటే ఈ రెండు విడిగా చెప్తున్నాను, ఈ రాజ్మా గింజలు, సోయాబీన్స్ని మాత్రం 12 గంటలు నానపెట్టి ఉడకబెట్టి కూరల్లో వేసుకు తినాలి తప్ప ఫ్రెష్గా అట్లా తింటే ఇవి అరగవు, గ్యాసెస్ ఎక్కువ వస్తాయి, వాటి యొక్క ఆ వాసన టేస్ట్ వేరుగా ఉంటుంది పచ్చిగా ఉన్నప్పుడు. అవి కొన్ని రకాల ఇబ్బందులు కలిగించే విధంగా ఉన్నాయి కాబట్టి ఉడికినప్పుడు ఆ దోషం పోతున్నది కాబట్టి వీటిని వండి తినడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఇలాంటి ఆహారాలు, ఈ విత్తనాలన్నీ నేను చెప్పినవి బాగా తినగలిగితే షుగర్ వ్యాధితో బాధపడి బరువు తగ్గి బలహీనంగా ఉండి షుగర్ పెరిగిపోతే ఇబ్బంది పడేవారికి చక్కటి ఉపశమనాన్ని పొందించడానికి భలే ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని ఫ్రెండ్లీ డైట్ లాగా డయాబెటీస్తో బాధపడేవారు ఉపయోగించుకోగలరని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.